ఇక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ అమీర్పేట్ సనత్ నగర్ డివిజన్లలో పర్యటించారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. అధికారులతో పాటు సామాన్య జనాన్ని పలుకరించిన తలసాని ఎటువంటి సమస్యనైనా తమకు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. కొత్తగా నిర్మించబోయే 2 సీసీ రోడ్ల పనులను కూడా తలసాని ప్రారంభించారు. स्पेषल ड्राइव अंदर गति वाटर प्रॉब्लम लेकिन एट्ला लाइन कनेक्शन पोल्यूटेड वाटर रावे एवरना इंटे वाल इवन इबाई पात लाइन डमी चेयक अभी इधे कष्ट आब्जक्ष सर एवं इनीशिये इकड़ कुर्चो क्यारम बोर्ड आड़को रेडोद इक ఈ కాలనీలో 10 మంది జమ ఇక్కడ కూర్చొని అటువంటి నేను ఫస్ట్ ఏంటంటే పర్టిక్యులర్ గా పక్క బస్తి వాళ్ళే చేసేయండి, వాళ్ళని పిలిచి మాట్లాడండి, ఇంకోసారి చేయొద్దని చెప్పండి. ఫర్దర్ గా జరుగుతా మాత్రం కొంత ఇబ్బంది. పోలీసు ఉద్యోగాల భర్తీలో హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.